ఎన్నో వివాదాల నడుమ నీట్ యూజీ 2024 వివాదానికి తెరపడింది. పేపర్ లీకేజ్, గ్రేస్ మార్కుల అవకతవకలు, ఎన్డీఏ లోపభూయిష్ట విధానాలు రుజువైన రీటెస్ట్ కు సుప్రీంకోర్టు నో చెప్పింది. దాంతో నాలుగోసారి రివైజ్డ్ ఫలితాలు వెల్లడించి కౌన్సిలింగ్ ప్రక్రియకు సిద్ధమవుతోంది ఎన్డీఏ. నీట్ యూజీ 2024 రీటెస్ట్ సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లీకేజ్ కేవలం 155 మంది విద్యార్థులకు పరిమితమైనందున 24 లక్షల మందిపై ప్రభావం పడే నిర్ణయం తీసుకోలేమని వెల్లడించింది. మరోవైపు నీట్ పరీక్షలోని ఫిజిక్స్ విభాగంలో 29వ ప్రశ్నకు ఏది సరైన సమాధానమో ఢిల్లీ ఐఐటి సహాయంతో తేల్చింది. ఆ ప్రశ్నకు 2 ఆప్షన్లు సరైంది కాదని, ఆప్షన్ 4 ఎంచుకున్న వారికే మార్కులు ఇవ్వాలని తేల్చింది. దాంతో ఏకంగా 4.2 లక్షల మందికి 4 మార్కులు పోయాయి. అదే సమయంలో 720 ఫుల్ మార్కులు పొందిన 61 మందిలో 44 మందికి 4 మార్కులు తొలగించేశారు. దాంతో 720కి 720 ఫుల్ మార్కులు పొందిన వారు 17కి పరిమితమయ్యారు. ఈ మార్పుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో రివైజ్డ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫలితాల అనంతరం మొదటి ర్యాంకు సాధించిన 17 మంది మృదుల్ మాన్య ఆనందం ఢిల్లీ, దివ్యాంస్ ఢిల్లీ, ఆయుష్ నౌగ్రియా ఉత్తరప్రదేశ్, ఆర్యన్ యాదవ్ ఉత్తరప్రదేశ్, మాజిన్ మన్సూర్ బీహార్, ప్రచిత రాజస్థాన్, సౌరవ్ రాజస్థాన్, దేవేష్ జోషి రాజస్థాన్, ఇరమ్ ఖాజీ రాజస్థాన్, శుభన్ సేన్ గుప్తా మహారాష్ట్ర, పలాన్ష్ అగర్వాల్ మహారాష్ట్ర, మానే నేహా కుల్దీప్ మహారాష్ట్ర, గున్మయ్ గార్గ్ పంజాబ్, అర్ఘ్యాదీప్ దత్త పశ్చిమ బెంగాల్, రజనీష్ తమిళనాడు, శ్రీనంద్ షర్మిల్ కేరళ, తైజాస్ సింగ్ చండీగఢ్. నీట్ వివాదానికి తెరపడి తుది ఫలితాలు వెల్లడి కావడంతో వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్లకు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫలితాలను exams.nta.ac.in నీట్ ద్వారా చెక్ చేసుకోవాలి. మెడికల్ కౌన్సిల్ కమిటీ 1 మొదటి వారంలో కౌన్సిలింగ్ ప్రారంభించనుందని తెలుస్తోంది. కౌన్సిలింగ్ తేదీ, షెడ్యూల్ వంటి పూర్తి వివరాలు వైద్య ఆరోగ్య శాఖ, వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖల డైరెక్టరేట్ల వెబ్సైట్స్లో అందుబాటులో ఉండనున్నాయి.